మూసీ నిర్వాసితులను ఆదుకునే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరిని అనాథలను చేయబోమన్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు సీఎం. అంతేకాదు, ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలను నమ్మొద్దని, వారి ఫామ్ హౌస్లను కాపాడుకోవటానికే డ్రామాలు ఆడుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నగరాన్ని నీటి ప్రమాదం నుంచి కాపాడాలని, ప్రజల మంచి కోసమే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు సీఎం రేవంత్. మూసీ దగ్గర ఉన్నవాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరంలో ఒక్క కుటుంబమే లక్ష కోట్లు మింగిందంటూ కేసీఆర్ కుటుంబం టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. మూసీ బాధితులు అందరినీ ఆదుకోవటానికి పట్టుమని 10,000 కోట్లు కూడా కావన్నారు. పేదల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనకాడబోదన్నారు. ఈటెల రాజేందర్ కేటీఆర్ హరీష్ రావు సచివాలయానికి రావాలని, ప్రజలకు ఏం చేద్దామో చర్చిద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. మూసీ విషయంతో బతుకుతున్న నల్లగొండను ఎలా ఆదుకోవాలో చర్చిద్దామన్నారు. ఇలాగే వదిలేసి మూసీని మూసేద్దామా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం 64,000 కుటుంబాలను తరలించారని, కేవలం 16,000 కుటుంబాలకే పరిహారం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటిదే హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ చేస్తే ఈటెల రాజేందర్కు వచ్చిన ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు. ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు ఉన్నది కాక వెంకటస్వామి గారికి. ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు. నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలామందికి తెలిసి ఉండొచ్చు, లేదా చాడ వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా నేను. 2004 ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఆ సందర్భంలో కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినా, తెలంగాణ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అనే ఆలోచన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదు, ఇది భవిష్యత్తుకి ఉపయోగపడాలి అని ఆ రోజు కాక వెంకటస్వామి గారు ప్రణబ్ ముఖర్జీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి 10 సంవత్సరాల అధికారం అనుభవించిన పార్టీకి పొత్తులో భాగస్వాములను చేసి 42 సీట్లు ఇప్పించి 25 ఎమ్మెల్యేలు 5 మంది ఎంపీలను ఇవ్వడానికి కాక అనే ప్రధాన కారణం అన్న సంగతి ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వాళ్ళకు కానీ ఆనాడు రాజకీయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన వాళ్ళకు తెలుసు.